आत्मकूर ग्रामंलो बड़ु बलहीन वर्गालु पेद वर्गालु निवसिंचे इल्लन्नितिनी कूडा नेलमट्टं चेयडं अनेदि चाला दुर्मार्गं। गत कొద్ది రోజులుగా వీళ్ళందర్నీ కూడా అభద్రతలకు గురిచేసి ఇల్లు తొలగిస్తామని రోడ్డు వైడనింగ్ పేరు మీద కేవలం 2-3 అపార్ట్మెంట్లకు దారి కోసం రోడ్డు వైడనింగ్ పేరు మీద నోటీసులు ఇవ్వటం, ఇచ్చిన నోటీసుల మీద నివాసితులందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది। కోర్టు ఈ విషయం మీద స్టే విధించటం, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని ఆలోచన చేయడం కూడా జరిగింది। అయితే కోర్టు స్టే ముగియక ముందే అంటే 15-3 నోటీస్ ఇచ్చారు, కరెక్ట్ గా 22 వరకు వారికి ఎలిజిబిలిటీ ఉంది, 22 సాయంత్రం వరకు కూడా వాళ్ళకి కోర్టు స్టే లో కొనసాగుతూ ఉన్నారు। అయినా కూడా ముందే ఆదివారమే వచ్చి దీని పడగొట్టాలని అన్నిటిని సిద్ధం చేసి సోమవారం ఉదయానే ఏదో ఒక ఉపద్రవం ముంచుకుపోతున్నట్టుగా పడగొట్టడం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను। ఇమిడియట్ గా లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరపున, ఖచ్చితంగా మరలా స్టే ఇచ్చడం జరిగింది। ఆ స్టే 15 రోజుల లోపు వీరందర్ని కూడా సంబంధిత అధికారులకు మరలా అప్పీల్ పెట్టుకోమన్నారు। గవర్నమెంట్ లాయర్ గారు అప్పీల్ ఉంది, గవర్నమెంట్ పంచాయతీని అప్రోచ్ అయితే మేము పరిశీలిస్తామని గవర్నమెంట్ లాయర్ గారు చెప్పిన మేరకు అప్పీల్ పెట్టుకోమన్నారు। ఇప్పుడైనా అధికారుల అంతరంగానికి అందరికీ తెలియజేసేది ఏంటంటే, వీరు చూపించిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఫాల్స్ కారణాలు, ఫేక్ కారణాలు। ఈ ముఖ్యమంత్రి ఎలా అయితే ఫేక్ గా ఆలోచన చేస్తున్నారో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అలాగే ఆలోచన చేస్తా ఉన్నారు। ఎక్కడో కిలోమీటర్ అవతల ఉన్న డీజీపీ గారి ఆఫీసు, లేకపోతే మంగళగిరి బెటాలియన్ మరియు ఎయిమ్స్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఎక్కడో కిలోమీటర్ ఉన్నారో 2-3 కిలోమీటర్ల అవతల ఉన్నాయి। ప్రభుత్వ కార్యాలయాలు ఈ రోడ్డు నుంచి ఉండటం మూలంగా పడగొడుతున్నామనే ఒక తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసి తప్పుడు నోటీసులు తయారు చేసి వీరందరికీ వీళ్ళు ఖాళీ చేయాలని చూస్తా ఉన్నారు। గత 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు, ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంది ఇళ్ల స్థలాలు ఇచ్చామని, మరి వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారో చెప్పాలి। వారిచ్చిన నోటీసులోనే చూపిస్తున్నారు వీరందరికీ ఇళ్ల స్థలాలకు ఎలిజిబిలిటీ ఉందని, ఎలిజిబిలిటీ ఉండి ఇళ్ల స్థలాలు చూపించక మరి ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని ఉన్న పళంగా ఖాళీ చేయమంటాం చాలా దుర్మార్గం, దారుణమని తెలియజేస్తా ఉన్నా। ఇప్పటికైనా మేల్కొని ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు చూపించి నవరత్నాలకు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంట, కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఏం చేయాలో కూడా చూపించని పరిస్థితుల్లో మరి అటు ఉన్న ఇల్లు పోగొట్టుకుని ఎక్కడుండాలో తెలియదు, ఎండలు కూడా ముదిరిపోతా ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఈ ప్రజలు ఉన్నారు। పేద ప్రజల మీద కక్ష కట్టినట్టు వ్యవహరించే స్థానిక ఎమ్మెల్యే గారు అధికార యంత్రాంగానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం, ఈ ప్రాంతం నుంచి రాజధాని మీరు పంపించేశారు, అభివృద్ధి జరుగుద్దా అంటే జరిగే పరిస్థితి లేదు, జరగకపోయినా కూడా మీరు మరి ఎందుకు ఏ ఊరు లేదు, ఈ రోడ్డు నుంచి చివరికి వెళ్తానికి పొలం వెళ్తానికి తప్ప ఏమీ లేదు, 2 అపార్ట్మెంట్లు తప్ప ప్రభుత్వ కార్యాలయాలు లేవు, ఇప్పుడున్న రోడ్డుని కొద్దిగా వెడల్పు చేసుకున్నా సరిపోతుంది, లేదు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఖాళీ చేయమంటే కూడా సరిపోతుంది, అప్పటిదాకా ఆగలేకుండా అప్పటిదాకా వచ్చే డెవలప్మెంట్ ఏముంది, అప్పటిదాకా మీరు ఎందుకు కావాలని మరి ఈ రోడ్డుని వైట్ కక్షపూరితంగా మరి మీకు ఓట్లు వేశారనా వేయలేదనా లేకపోతే పేద వర్గాలంటే మీకు పడదనా ఏమని మేము భావించాలని అర్థం చేసుకుంటున్నాం, మేమేమని అర్థం చేసుకోవాలి, పేదవాళ్ళు ఎందుకు ఈ ఇబ్బందులు పడాలని ఈ ప్రభుత్వంలో అనుకుంటున్నాం, మేము పేదల ప్రభుత్వం అని చెప్పుకునే మీరు పేదల ఇళ్లు కూల్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర కూడా ఇల్లు కూల్చారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించలేదు, ఇప్పుడు ఈ పేదలకి కూడా ప్రత్యామ్నాయం చూపించకుండానే మరి ఖాళీ చేయమంటాం చాలా దుర్మార్గం, మేము తప్పకుండా హెచ్చరిక జారీ చేస్తున్నాం అధికార యంత్రాంగానికి, మీరు ఏదైతే కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారో ఈ అంశం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయబోతా ఉన్నాం, తప్పకుండా కోర్టు తీసుకునే చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం। స్థానిక ఎమ్మెల్యే గారికి మేము తెలియజేసుకుంటున్నాం, పేదలకి ప్రత్యామ్నాయం చూపించకుండా ఖాళీ చేయమంటాం అమానవీయమైన ఆలోచనగా మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి, మీరు ఎందుకు డ్రైనేజ్ కడుతున్నారు, మొన్న కట్టారో ఆ డ్రైనేజీ మళ్ళీ పడగొట్టి మళ్ళీ కొత్తగా కట్టాలనుకుంటున్నారా, రోడ్డు వెడల్పు చేయడానికి అన్ని డబ్బులు శాంక్షన్ అయినాయి, ఏ ఫండ్స్ లో శాంక్షన్ అయినాయి, ఎంత రోడ్డు ఎంత వెడల్పు రోడ్డు వేయాలంటున్నారని కూడా బహిరంగంగా ప్రకటించాలి, మేము అప్పటి వరకు ఖాళీ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం, పేద ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం, కోర్టు తప్పకుండా చర్య తీసుకుంటుంది అధికారుల మీద, రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యి ఏదైతే
అత్యుత్సాహ చూపించిన అధికార యంత్రాంగం ఉందో వాళ్ళందరి మీద తప్పని చర్యలు తీసుకుంటాం మరియు కోర్టు నిర్దేశించిన ప్రకారం అప్పీల్ కూడా పంచాయతీలో పెడతాం స్పెషల్ ఆఫీసర్ కి తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని అవసరమైతే రేపు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరగేలా చేస్తామని తెలియజేస్తాం।